ఆక్వాకల్చర్ హ్యాచరీలో తరచు జరిగేటువంటి ఒక డిస్కషన్ ఏంటంటే ఆర్టీమియా నాప్లే సైజ్ మీద. కొంతమంది ఏమో చిన్న నాప్లే ఉంటే బెటర్ అంటారు, కొంతమంది పెద్దది ఉంటే బెటర్ అంటారు, కొంతమంది నాప్లీ సైజుతో సంబంధం లేదు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఈ మూడు వాదనల్లో ఏది కరెక్టు అనే దాని మీద నేను కొంత స్టడీ చేశాను. ఈ స్టడీలో కొంత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను కొంత ప్రాక్టికల్గా జరిగేది కలిపి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సైన్సు మరియు సెన్స్ రెండూ కలిస్తేనే సక్సెస్ఫుల్ ఆక్వాకల్చర్ వస్తుంది అని. ఇక మన సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే ఆర్టీమియా నాప్లీ సైజు చిన్నది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫిష్ హ్యాచరీలో మనకి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నది సీబాస్ యొక్క లార్వే. మొట్టమొదట అది యోక్ శాక్ అంటే రిజర్వ్ ఫుడ్ ఉంటుంది, దాని మీద ఆధారపడి బ్రతుకుతుంది. మౌత్ ఓపెన్ అయినప్పుడు దానికి మనం ఫీడ్ ఇవ్వాలి కాబట్టి దానికి మౌత్ సైజ్ కన్నా కూడా చిన్న ఆర్టీమియా నాప్లీ ఇచ్చినట్లయితే దానికి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సీబాస్లో ముందు చిన్న రోటిఫర్ ఇస్తారు, ఆ తర్వాత పెద్ద రోటిఫర్ ఇస్తారు, ఆ తర్వాత ఆర్టీమియా ఇస్తారు. రోటిఫర్ సైజు 100 మైక్రాన్స్ నుంచి 300 మైక్రాన్స్ వరకు ఉంటుంది. ఈ 300 మైక్రాన్స్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆర్టీమియా నాప్లీ ఇవ్వడం జరుగుతుంది. ఫిష్ లార్వే ఆర్టీమియాని డైరెక్ట్గా స్వాలో చేస్తుంది కాబట్టి ఆర్టీమియా నాప్లీ యొక్క సైజు చిన్నదిగా ఉంటేనే బెటరు. చాలా సందర్భాల్లో పెద్ద సైజు ఆర్టీమియా నాప్లీ ఇచ్చినప్పుడు వీటి న్యూట్రిషన్ సరిపోక కొంత సర్వైవల్ లాస్ అయినట్టు గమనించడం జరిగింది. ఇక షింప్కి మరియు ఫిష్కి ఈ ఆర్టీమియా నాప్లీ తినే విధానంలో డిఫరెన్స్ ఉంది, అది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షింప్ హ్యాచరీలో డిఫరెంట్ ఆర్టీమియా ఫీడింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కొంతమంది జోయియా 2 నుంచి ఆర్టీమియా ఫీడింగ్ ఇస్తారు, కొంతమంది జోయియా 3 నుంచి ఇస్తారు, కొంతమంది మైసిస్ నుంచి ఆర్టీమియా నాప్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు జోయియా 1 యొక్క మౌత్ పార్ట్స్ మనం గమనించినట్లయితే దాని మౌత్ పార్ట్స్ ముఖ్యంగా మ్యాండిబుల్స్ ఆర్టీమియాని పట్టుకునేంత బలంగా లేవు కాబట్టి జోయియా 1లో కంపల్సరీగా అది మనం ఇచ్చినటువంటి ఆల్గే మీద కానీ మనం ఇచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఫీడ్ మీద కానీ సర్వైవ్ అవుతుంది, ఆర్టీమియా తినలేదు. ఇక జోయియా 2 మౌత్ పార్ట్స్ గమనించినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు దాని మ్యాండిబుల్స్ బలంగా తయారైనవి. సో అపెండేజెస్తో పట్టుకొని మ్యాండిబుల్స్తో ఇది ఆర్టీమియా నాప్లీని తినగలదు. ఈ వీడియోలో మనం గమనించవచ్చు జోయియా 3లో నేను ఇంటెన్షనల్గా పెద్ద ఆర్టీమియా నాప్లీ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టీమియా నాప్లీని జోయియా అపెండేజెస్ ద్వారా పట్టుకొని మ్యాండిబుల్స్ ద్వారా కట్ చేసుకొని కంప్లీట్గా తినటం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కొంచెం నిశితంగా గమనించినట్లయితే మనకి కనిపిస్తుంది కెనిబాలిజం. జోయియా 3లో కెనిబాలిజం ఉంటుంది. కెనిబాలిజం అంటే దాని సైజు ఉన్నటువంటి ఇంకొక జోయియా 3ని పట్టుకొని తింటూ ఉంటుంది కాబట్టి ఆర్టీమియా సైజు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అది ఏదైనా కూడా దాని కాళ్ళతో పట్టుకోగలిగితే చాలు. ఇప్పుడు మనం పోస్ట్ లార్వే ఆర్టీమియా నాప్లీని ఎలా తింటుందో మనం క్లియర్గా ఈ వీడియోలో గమనించవచ్చు. అది అపెండేజెస్ ద్వారా ఆర్టీమియా నాప్లీని పట్టుకుంటుంది, మ్యాండిబుల్స్ ద్వారా కట్ చేస్తుంది. సో మనం ఆర్టీమియా నాప్లీ దాని ఈసోఫైగస్, ఈసోఫైగస్ నుంచి స్టమక్, ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా ఏ విధంగా వెళ్తుందో మనం క్లియర్గా గమనించవచ్చు. ఇటీవల వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 35 గ్రాములు ఉన్నటువంటి ఒక రొయ్య యొక్క మౌత్ సైజు మైక్రోస్కోప్లో గమనించినట్లయితే దాని మౌత్ సైజు 2 మైక్రాన్స్ మాత్రమే ఉంది. సో మనం ఇచ్చేటువంటి ఆర్టీమియా నాప్లీ యొక్క సైజు 420 మైక్రాన్స్ నుంచి 530 మైక్రాన్స్ వరకు కూడా వేరీ అవుతూ ఉంటుంది ఆ స్ట్రెయిన్ను బట్టి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రొయ్య యొక్క మౌత్ సైజు చాలా చిన్నది కాబట్టి ఆర్టీమియా 420 మైక్రాన్స్ నుంచి 530 మైక్రాన్స్ ఉన్నప్పటికీ ఏ విధమైన తేడా లేదు, అది అపెండేజెస్తో పట్టుకొని తినగలగాలి. ఇప్పుడు అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే పెద్ద ఆర్టీమియా నాప్లీ వచ్చినప్పుడు ఫీడింగ్ ప్రోటోకాల్లో మనం ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అనేది మనకి ఒక డౌట్ వస్తుంది. దీనికి నేను ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు ప్రతి హ్యాచరీలో కూడా కీటోసిరాస్ అనేటువంటి ఒక ఆల్గే వాడేవాళ్ళు. ఆ ఆల్గే చిన్న సైజ్ సెల్ కాబట్టి 80,000 నుంచి 130,000 సెల్స్ పర్ ఎంఎల్ వచ్చే వరకు దాన్ని ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలాసియో సిరా అనేటువంటి ఒక పెద్ద ఆల్గే స్పీషీస్ని మనం వాడుతున్నాము. ఆ పెద్ద ఆల్గే సెల్ వాడేటప్పుడు 10 నుంచి 20,000 సెల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది పర్ ఎంఎల్కి. కాబట్టి అక్కడ ఏ విధంగా సైజుని బట్టి మనం కౌంట్ తగ్గించాము, సైజు పెరిగింది అంటే కౌంట్ తగ్గించాము, ఇక్కడ కూడా మనం
సైజు ప్రకారం కౌంట్ తగ్గించుకోవాలి. అలా కాకుండా రెండో ప్రోటోకాల్ మనం గమనించినట్లయితే పర్ మిలియన్ ఈ స్టేజ్లో ఇన్ని గ్రాములు ఇవ్వాలని ఉంటుంది. అన్ని గ్రాములు మనం నాప్లే సైజుతో సంబంధం లేకుండా ఆర్టీమియా ఇచ్చినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సైకిల్ రన్ అవుతుంది. ఈ వీడియో తయారీలో నేను రిఫర్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ ఏంటంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఒక మాన్యువల్, మాన్యువల్ ఆన్ ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ లైవ్ ఫుడ్ ఇన్ ఆక్వాకల్చర్. దానిలో మనకి చాలా డీటెయిల్స్, ఆర్టీమియా కాదు ఇతర లైవ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ కూడా చాలా డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ మనకి ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతుంది, ఎఫ్ఏఓ వెబ్సైట్లో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ ఇది, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బుక్ చదివి తీరాల్సిందే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫిష్ హ్యాచరీలో అయినట్లయితే ఆర్టీమియా సైజు చాలా ఇంపార్టెంట్, చిన్న ఆర్టీమియా నాపులై ఉన్నట్లయితే బెటర్ ప్రొడక్షన్ వస్తుంది. స్ట్రింప్ హ్యాచరీలో అయినట్లయితే మంచి హ్యాచింగ్ పర్సంటేజీ మరియు న్యూట్రిషనల్ క్వాలిటీ, న్యూట్రిషనల్ క్వాలిటీ అంటే అందులో ఉన్నటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు అమినో యాసిడ్ ప్రొఫైల్ బాగున్నట్లయితే సైజుతో సంబంధం లేకుండా మనం షింప్ హ్యాచరీలో వాడుకోవచ్చు. సో మీకు ఆర్టీమియా నాప్లే మీద నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను. మీకు క్లారిటీ వచ్చినట్లయితే కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి క్లారిటీ వచ్చింది అని. సో మరొకసారి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.